నమస్కారం, ఆర్ఎంఎస్ న్యూస్కి స్వాగతం. నా పేరు చెన్ను పెద్దిరాజు. ఏపీలో తెలుగుదేశం కూటమి అఖండ విజయం ఖాయమని మరో సర్వే తేటతెల్లం చేసింది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోబోతుందని ఆ సర్వే స్పష్టం చేసింది. తెలుగుదేశం జనసేన కలవకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సరే, ఆ రెండు పార్టీల కూటమితో బీజేపీ కలవకుండా చూడాలని కూడా చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. ఒత్తిలోకి మూడు పార్టీలు వస్తే తన పరాజయం ఖాయమని భావించిన జగన్ తెలుగుదేశం జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకోకుండా ఉండేందుకు తన శక్తికి మించి ప్రయత్నించారు. ఏపీ బీజేపీలోని తన అనుకూలతో లాబియింగ్ చేయించారు. ఆ ప్రయత్నాలు ఏవి ఫలించకపోవడంతో తాను స్వయంగా రంగంలోకి దిగి నేరుగా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అయినా బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితో కలవడం ఖాయమని తేలిపోవడంతో మరోసారి మోడీతో భేటీ కోసం అపాయింట్మెంట్ కోరి రోజుల తరబడి వేసి చూసినా ఫలితం లేకపోయింది. దాంతో తన పార్టీ ఓటమి ఖాయమైపోయినట్లు ఆయన నిర్ణయానికి వచ్చేశారు. దీంతో కన్ఫ్యూజన్ లో ఆయన ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి వచ్చేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు ఏబీపీ సీ వాటర్ తాజా సర్వేలో ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి వైసీపీ కదా కంచికి చేరినట్లేనన్న జగన్మోహన్ రెడ్డి భయాలు నిజమేనని తేల్చేసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో 20 స్థానాల్లో విజయదుంది మోగించనుందని, వైసీపీ మాత్రం 5 స్థానాలకే పరిమితం కానుందని ఏబీపీ సీ వాటర్ సర్వే పేర్కొంది. ఏపీలో 20 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుచుకోవడం అంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి సాధించిన స్థానాల కంటే అధికం. ఏబీపీ సీ వాటర్ సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమి 20 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న సర్వే ఆధారంగా ఇదే కూటమి అసెంబ్లీ స్థానాల్లో 8 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నది లెక్కిస్తే సంచలన విజయాలను నమోదు చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ఏబీపీ సీ వాటర్ సర్వే గత నెలలో అంటే ఫిబ్రవరి నెలలో ప్రకటించిన సర్వే ఫలితాల్లో వైసీపీ రాష్ట్రంలో 8 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. అంటే కేవలం 4 రోజుల వ్యవధిలోనే వైసీపీ గ్రాఫ్ 40% పడిపోయిందని చెప్పాలి. 8 స్థానాల నుంచి 5 పడిపోయిందంటే 3 పార్లమెంటు స్థానాలను కోల్పోతున్నట్లు పేర్కొంది. అయితే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వైసీపీ డౌన్ఫాల్ ఇంకా దారుణంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ పరాజయం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఓటర్లు గమనిస్తే ఇక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వారి లెక్కలు వేగంగా మారిపోతాయని, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎక్కువగా ఓటింగ్ టర్న్ అయిపోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందున కక్ష విధ్వంసపూరిత రాజకీయాలకు పెట్టింది పేరైన వైసీపీ విషయంలో ప్రజలు మరింత స్పష్టంగా తమ తీర్పు వెలువరించేందుకు ముందుకు వస్తారని అంటున్నారు. ఇక మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఏబీపీ సీ వాటర్ సర్వే పేర్కొంది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే స్పష్టం చేసింది. ఇక బీజేపీ బీఆర్ఎస్ లు చెరువు 2 స్థానాల్లో మాత్రమే సరిపెట్టుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఎంఐఎం 1 స్థానంలోనూ ఇతరులు 2 స్థానాల్లోనూ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ సీ వాటర్ సర్వే పేర్కొంది. నిజానికి బీజేపీతో బీఆర్ఎస్ కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావించింది. కానీ బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఉందన్న సంకేతాలు రావడంతో ఇక బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే చెప్పాలి. అంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తాయని భావించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ముక్కోడ పోటీలో లావుపడేది కాంగ్రెస్ పార్టీయేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల నాటికి సోదులో లేకుండా చేయాలన్న లక్ష్యంతో బీజేపీ వ్యవహరిస్తుంది. ఇది ప్రస్తుతం బీజేపీ కన్నా కాంగ్రెస్ కే కలిసి వస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏబీపీ సీ వాటర్ సర్వే కూడా పరోక్షంగా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్లీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఎంఎస్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్క్లూజివ్. ఆల్సో లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.